మూవీస్ సినిమాలంటే మనకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మాత్రమే తెలుసు. కానీ మీకు ప్రపంచంలో ఫస్ట్ సైలెంట్ మూవీ, ఫస్ట్ ఆస్కార్ మూవీ, ఫస్ట్ కలర్ మూవీ, ఇండియాలో ఫస్ట్ మూవీ, ఫస్ట్ ఆస్కార్ మూవీ ఇలా ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? అలా అనిపిస్తే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అలా అనిపించకపోయినా కూడా ఈ వీడియో చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎంకే ది అన్నోన్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ బిగిన్ ది షో. ముందుగా ప్రపంచంలో ఫస్ట్ సైలెంట్ మూవీ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోనే వరల్డ్లో ఫస్ట్ మూవీ. ఏంటి, నమ్మట్లేదా? కానీ ఇది నిజం. ఈ సినిమా పేరు రౌండ్ హే గార్డెన్ సీన్. ఈ మూవీ డ్యూరేషన్ కేవలం 2.11 సెకండ్స్ మాత్రమే. ఈ సినిమాకు డైరెక్షన్ చేసింది ఫ్రెంచ్ ఇన్వెంటర్ లూయిస్ లీ ప్రిన్స్. ఈ సినిమాని 1888 ఇయర్లో రిలీజ్ చేశారు. దీని తర్వాత 1895లో ది అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా డ్యూరేషన్ కేవలం 50 సెకండ్స్ మాత్రమే. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, అప్పట్లో ట్రైన్లో స్టీమ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుందో ఈ సినిమాలో చెప్పారు. నెక్స్ట్, వరల్డ్ ఫస్ట్ హర్రర్ ఫిలిం ది హౌస్ ఆఫ్ ది డెవిల్. ఈ సినిమా 1896లో రిలీజ్ అయిన సైలెంట్ హర్రర్ ఫిలిం. ఈ సినిమాకు జార్జెస్ మెలిస్ డైరెక్టర్గా మరియు ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమా డ్యూరేషన్ కేవలం 3 మినిట్స్ మాత్రమే. నెక్స్ట్, వరల్డ్ ఫస్ట్ టాకీ ఫిలిం ది జాజ్ సింగర్. ఈ సినిమా 1927 అక్టోబర్ 6న రిలీజ్ చేశారు. దీనిలోని డైలాగ్స్ అండ్ సౌండ్స్ విటాఫోన్ అనే పరికరంతో రికార్డ్ చేశారు. ఈ సినిమాకు అలన్ క్రాస్లైన్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా శాంసన్ రాఫెల్సన్ అనే సింగర్ జీవితం ఆధారంగా తీశారు. ఈ సినిమాకు జెర్రీ లేడర్ ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమా డ్యూరేషన్ 115 మినిట్స్. నెక్స్ట్, వరల్డ్ ఫస్ట్ కలర్ ఫిలిం బెకీ షార్ప్. ఈ సినిమా స్టోరీ మరియు క్యారెక్టరైజేషన్ వెనిటీ ఫైర్ అనే నవల ఆధారంగా రాసుకున్నారు. ఈ సినిమాలో కేవలం 3 కలర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమాకు విలియం మేక్పీస్ డైరెక్షన్ చేశారు. నెక్స్ట్, వరల్డ్ ఫస్ట్ ఆస్కార్ విన్నింగ్ ఫిలిం వింగ్స్. ఈ సినిమాకు విలియమ్స్ వెల్మెన్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా స్టోరీ మరియు క్యారెక్టరైజేషన్ వరల్డ్ వార్లో పాల్గొన్న పైలట్ జీవితం ఆధారంగా రాసుకున్నారు. ఇప్పుడు మన ఇండియన్ సినిమాలకు వద్దాం. ఫస్ట్ ఇండియన్ మూకీ ఫిలిం రాజా హరిశ్చంద్ర. ఈ మూవీ 1913 ఏప్రిల్ 21న రిలీజ్ చేశారు. ఈ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే గారు డైరెక్షన్ చేశారు. ఈ సినిమా డ్యూరేషన్ 40 మినిట్స్. నెక్స్ట్, ఇండియన్ ఫస్ట్ టాకీ ఫిలిం అలం అరా. ఈ మూవీ 1931లో ఏప్రిల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అర్దేశిర్ ఇరానీ గారు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్గా వహించారు. ఈ సినిమాని హిందీ లాంగ్వేజ్లో తీశారు. ఈ సినిమా డ్యూరేషన్ 124 మినిట్స్. నెక్స్ట్, ఇండియన్ ఫస్ట్ కలర్ ఫిలిం కిసాన్ కన్యా. ఈ సినిమా 1937 జూన్ 8న రిలీజ్ చేశారు. ఈ సినిమా హిందీ లాంగ్వేజ్లో తీశారు. ఈ సినిమాకు మోతీ బి గిద్వానీ గారు డైరెక్షన్ చేయగా ఇర్దేశర్ ఇరానీ గారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా వహించారు. ఈ సినిమా డ్యూరేషన్ 137 మినిట్స్. నెక్స్ట్, ఇండియన్ ఫస్ట్ ఆస్కార్ ఫిలిం మదర్ ఇండియా. ఈ సినిమా 1957 అక్టోబర్ 25న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మెహబూబ్ ఖాన్ డైరెక్టర్గా మరియు ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమా డ్యూరేషన్ 172 మినిట్స్. ఇప్పుడు మన తెలుగు సినిమాల విషయానికి వద్దాం. ఫస్ట్ తెలుగు ఫిలిం భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1932లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు హెచ్ఎం రెడ్డి మరియు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్షన్ చేశారు. దీనికి అర్దేశిర్ ఇరానీ గారు ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమా డ్యూరేషన్ 108 మినిట్స్. నెక్స్ట్, తెలుగు ఫస్ట్ కలర్ ఫిలిం లవకుశ. ఈ మూవీ 1963 మార్చ్ 29న రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సిఎస్ రావు గారు డైరెక్షన్ చేశారు. శంకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా చేశారు. మూకీ సినిమాలు అప్పట్లోనే కాదు, ఈ మధ్య కూడా వచ్చాయి. అదే మెర్క్యూరీ. ఈ మూవీ ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఈ సినిమా 2018 ఏప్రిల్ 13న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా సైలెంట్ హర్రర్ థ్రిల్లర్ అండ్ సౌండ్ మూవీ వితౌట్ డైలాగ్స్. ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు గారు డైరెక్షన్ చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే గుడ్ ఎక్స్పెరిమెంట్ అని చాలామంది ప్రశంసించారు. దాట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ టీమ్ కేఎంకే యూట్యూబ్ ఛానల్.